నటసింహం నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ సినిమాలో హీరోగా ఆరంగేట్రం చేస్తారని గత కొన్నేళ్లుగా అనేక వార్తలు వెల్లువెత్తుతున్నాయి. బాలకృష్ణ తన కుమారుని వెండితెరపై హీరోగా చూడాలని బాగా ఆకాంక్షిస్తున్నట్లు సినీ వర్గాల నుంచి వినిపిస్తోంది. కానీ మోక్షజ్ఞ మాత్రం కేవలం వ్యాపారాల బాధ్యతలు మాత్రమే వ్యవహరిస్తారని, హీరోగా నటించడానికి ఇష్టపడట్లేదని సన్నిహిత వర్గాల నుండి సమాచారం. కానీ బాలకృష్ణ కోరిక మేరకు ఒకసారి సినిమా రంగంలో ఆరంగేట్రం చేసి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నారని మోక్షజ్ఞ. అందుకే 4 నెలల క్రితం విదేశాలకు వెళ్లి హీరోకి కావాల్సిన దృఢమైన బాడీ పొందేందుకు వ్యాయామ కసరత్తులు చేస్తున్నారు మోక్షు. గతంలో నందమూరి మోక్షజ్ఞకు సంబంధించిన ఒక ఫోటో నెట్టింట వైరల్ అయింది. అయితే ఆ ఫోటోలో మోక్షజ్ఞ కాస్త బొద్దుగా కనిపించడంతో నందమూరి అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. కానీ ఎప్పుడైతే నందమూరి మోక్షజ్ఞ సిక్స్ ప్యాక్ బాడీ పెంచడానికి విదేశాలకు వెళ్లారని తెలుసుకున్నారో ఆ క్షణమే అభిమానులు సంతోషపడడం ప్రారంభించారు. అయితే చాలా నెలల తర్వాత మళ్ళీ ఇప్పుడు మోక్షజ్ఞకు సంబంధించిన ఒక ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. గతంలో వైరల్ అయిన ఫోటోని ఇప్పటి ఫోటోని పోలుస్తూ మోక్షజ్ఞ లావు తగ్గారు అంటూ అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాస్త సన్నగా అయినప్పటికీ మోక్షజ్ఞ హీరో అవ్వాలంటే ఇంకా చాలా కష్టపడాల్సి ఉందని తెలుస్తోంది. ఇప్పటికే తన కుమారుడు మోక్షజ్ఞ కోసం బాలకృష్ణ ఇద్దరు రచయితలతో కలిసి ఆదిత్య 369 సీక్వెల్ అయిన ఆదిత్య 3 సినిమాకి కథ రాస్తున్నారు. మరి తండ్రి రాసిన సినిమా కథలో కుమారుడు మోక్షజ్ఞ ఎలా నటించనున్నారో, వెండితెరపై ఎలా ఆలోచించనున్నారో తెలియాలంటే కొద్ది నెలల పాటు ఓపిక పట్టాల్సిందే.